దివిస్ ఉద్యమంలో పోరాటం చేసిన పేదలపై అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసులను నేటి ప్రభుత్వం తిరగతోడి వేధించడం హేయమైన చర్యని ఉద్యమకారులపై పెట్టిన కేసులను బేషరతుగా కొట్టివేయాలని సిపిఐ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బోగత బంగారాజు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో సిపిఐ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె జనార్దన్ ఆధ్వర్యంలో పాల్గొన్న బోగత బంగారాజు దివిస్ ఫార్మా కంపెనీ ఏర్పాటు సమయంలో పెట్టిన కేసులను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దివిస్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి నేడు ఉద్యమ కేసులతో ప్రజలను ఉద్యమకారులను ఇబ్బందులు పెట్టడం ఎంతమాత్రం తగదని దివిస్ కేసులను పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దివిస్ ఉద్యమకారులు ప్రజలు పాల్గొన్నారు. ప్రధానంగా 2016 సంవత్సరంలో కొండంగ మండలం మన తుని నియోజకవర్గం కొండంగ మండలంలో పెట్టినటువంటి దివిస్ కంపెనీ వారు పెట్టినటువంటి ఫార్మాస్యూటికల్ రసాయనిక కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని వ్యతిరేకిస్తూ అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం అనేది జరిగింది. అక్కడ న్యాయమైన ప్రజల ఉద్యమానికి అన్ని పార్టీలు ఒక తెలుగుదేశం పార్టీ మినహాయించి మిగతా పార్టీలన్నీ కూడా వామపక్ష పార్టీలతో సహా ప్రతి పార్టీ కూడా ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసాయి. ఆ ఉద్యమానికి ఉద్యమంలో భాగస్వాములయ్యి ముందు పీటను నడిపించాయి. ఆ ఉద్యమంలో భాగంగా ఆ రోజు చాలామంది మీద కేసులు పెట్టడం అనేది జరిగింది. ఆ కేసులు ఏదైతున్నాయో ఇప్పటికీ 5 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఆ కేసులన్నింటిని కూడా తీసేశారని చెప్పేసి ఆ ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొన్న ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ ఇటీవల కాలంలో ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలందరూ కూడా సమన్లు ఇష్యూ చేసి పోలీసులు మొత్తం ఇంటింటికి వెళ్ళి మొత్తం వేధింపులకు గురి చేస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మేము మీ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఇదే ఉద్యమము ఆ రోజు జరిగినప్పుడు ఇదే మన స్థానిక ఎమ్మెల్యే గారు దాడిశెట్టి రాజా గారు కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మన అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఒకరోజు బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది. ఆ బహిరంగ సభలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దివిస్ ఉద్యమంలో పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతున్నాయో నేను అధికారంలోకి వస్తే ఆ కేసును మొత్తం కూడా తీసేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ మాట మాటగానే మిగిలిపోయింది తప్ప ఈరోజు ఆ దివిస్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజల మీద కానీ ఆ వామపక్ష నాయకుల మీద కానీ కేసులు తీయటం అనేది జరగలేదు. కానీ ఇక్కడ తునిలో కాపు ఉద్యమం జరిగినప్పుడు అక్కడ రైలును తగలబెడితే ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద కాకుండా వైసీపీ పార్టీ వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఈరోజు ఆ ప్రభుత్వం తీసివేయడం జరిగింది. కానీ అదే దివిస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కూడా వైసీపీ వాళ్ళు కూడా పోరాటం చేశారు. కానీ ఈరోజు వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఏవైతున్నాయో ఆ కేసులు తీయడానికి మాత్రం వీళ్ళు వెనకడుగేస్తూ ఉన్నారు. తక్షణం ప్రజల మీద వామపక్ష నాయకుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకొని బేసరతుగా ఉపసంహరించుకొని ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కృషి కేంద్రం కాబట్టి ఈ తిరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి దివిస్ కంపెనీని వ్యతిరేకిస్తూ ఆ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. 2016లో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ యొక్క అండదండలతో తాలూకాల యొక్క కోతలతో దివిస్ కంపెనీ కొండంగ మండలంలో పెద్ద కంపెనీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ పంచాయతీ తీర్మానాలు లేవు, అక్కడ ప్రజల అనారోగ్యాలు దెబ్బతింటాయి. ఆ కంపెనీ పెట్టడం ద్వారా మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఈ తులు నియోజకవర్గంలో ఆఖరి తులు పట్టణంలో కూడా ఉన్నటువంటి ప్రజానికానికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. సిపిఎం లిబరేషను అలాగే సిపిఐ అలాగే సిపిఎం వైసీపీ ఆ రోజున
తెలుగుదేశం వ్యతిరేకిస్తున్నటువంటి అన్ని పార్టీలు ఆ ఉద్యమంలో పాల్గొంటున్నాయి ఆఖరికి ఆ దివిస్ ఉద్యమం దివిస్ ఫ్యాక్టరీ యొక్క నిర్మాణాన్ని వాయిదేసుకోవడం జరిగింది కానీ ఈ రోజున 2016 నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ చేయనటువంటి పోలీస్ అధికారులు ఈ రోజున దాని మీద అక్రమ కేసులు పెట్టి మొత్తం ప్రజానీకాన్ని అందరినీ కూడా భయభక్తులు చేస్తూ ఉన్నారు ఉద్యమంలో పాల్గొన్నటువంటి సాధారణ ప్రజానీక మీద కూడా కేసులు పెట్టి ఈ రోజున మీరు కోర్టుకు రండి అని చెప్పేసి కమలు పట్టుకొని వాళ్ళు తిరిగి ప్రజానీకాన్ని ఏదైతే ఉందో భయభక్తులు చేస్తూ ఉన్నారు ఏమని చెప్తుంటే ఆ రోజున జగన్ గారు కూడా అక్కడ టాటాగిరిపాలను వచ్చి బహిరంగ సభ జరిపారు ఖచ్చితంగా జీవీఎస్ కంపెనీ వ్యతిరేకంగా మేము ఉంటామని చెప్పి ఆయన అన్నాడు అలాగే జీవీఎస్ దాని మీద స్థానిక ఎమ్మెల్యే రాజా గారి మీద కూడా కేసులు బలవంతం జరిగింది ఆ రోజున అంచేత ఈ యొక్క ప్రభుత్వం ఆ రోజున జీవీఎస్ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఈ యొక్క చీఫ్ మినిస్టర్ గారు ఆ రోజున మాట్లాడారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసు ఉన్నట్లు కూడా తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాం అలా ఉపసంహరించుకునే వరకు కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం।